ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కోఆర్డినేటర్స్ 85,000 మందికి నేను ఇచ్చే హెచ్చరిక, ఈరోజే చివరి రోజు, అంటే మీరు ఈరోజు అనౌన్స్ చేయడానికి, రేపు ప్రతి ఒక్కరూ, ఓటు లేని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సంపాదించుకోవడానికి మీ గ్రామాల్లో, మీ మండలాల్లో, మీ పట్టణాల్లో మీరు ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ ఓటు హక్కును మీరు వినియోగించాలి. ఆంధ్రాని అమెరికా చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాలంటే, రైతులకు, డ్వాక్రా మహిళలకు, ఆటో రిక్షా ఓనర్స్కు రుణమాఫీ చేయాలంటే ఒకే ఒక అవకాశం ఇవ్వండి. ఒకే ఒక సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేసి చూపిస్తాను. భీమవరం నుంచి మీతో మాట్లాడుతున్నాను. 2002 ఫిబ్రవరి 1, మార్చి 1 అమెరికా 50 మంది గవర్నర్ల ప్రెసిడెంట్ అయిన మైక్ హకబీని ఇక్కడ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయి ఆయన్ని కలవడానికి హైదరాబాద్లో హెలికాప్టర్లు వచ్చేసారు. ఇదే ఊరు 1999 జనవరి 18, 19, 20 బంకర్ హంట్, అంటే అమెరికాలో అందరికంటే ధనవంతమైనడు, జేబీ హంట్ ట్రక్కులకు కొన్ని 145,000 మంది ఉద్యోగాలు ఉన్న ట్రక్ ఓనరు, అందుకని పెద్దవాళ్ళు ప్రపంచంలో లేరు, ఇక్కడికి వచ్చారు 21 సంవత్సరం క్రిందట. ఇదే భీమవరం 100,000 మంది వచ్చారు. అలాంటి వారిని 100,000 మందిని తీసుకొచ్చాను. ఈ రాజకీయ నాయకులు నన్ను బయటికి రానివ్వలేదు. తీసుకొచ్చిన వారిని ఆపారు. ఈరోజు బేతపూడి వెళ్ళాం, కే బేతపూడి నర్సాపూర్ ప్రక్కనే, అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు మన మీటింగ్కి. అందుకనే అందరినీ కలిసి 1,000 మంది గ్రామంలో 1,000 మంది వచ్చేసారు చిన్నపిల్లలతో సహా. ఇది మన ఫాలోయింగ్. కనుక మీరందరూ మీడియా మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపే లాస్ట్ డే ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కనుక ఈ వీడియోని మీరు స్ప్రెడ్ చేయండి, యూట్యూబ్లో పెట్టండి, మీ టెలివిజన్ ఛానల్లో యూట్యూబ్లో పెట్టండి. రాష్ట్రాన్ని మార్చుతాం, అభివృద్ధి చేద్దాం, ఆంధ్రాని అమెరికా చేసి 28 రాష్ట్రాలకి చూపిద్దాం. తెలుగు ప్రజల్ని, తెలంగాణ వారిని అభివృద్ధి చేసి ఇతర ప్రజలకు చూపిద్దాం. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిద్దాం. అప్పుడు ఇంకెవరు ఇంకెవరికి ఓటేయరు. మీ ఓటు మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ మనవల కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ అభివృద్ధి కొరకు, మీ కొరకు హెలికాప్టర్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్ది నిమిషాల తర్వాత మరలా మీతో మాట్లాడుతున్నాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.